హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ సూర్యకిరణ్. యు ఆర్ వాచింగ్ మై ఛానల్. కమాన్ ఫ్రెండ్స్, లెట్స్ గో టు అవర్ ఎపిసోడ్. టుడేస్ అవర్ ఎపిసోడ్ ఈజ్ అబౌట్ అలలపై అందాల ఊరు. మీరు సముద్రాన్ని చూశారా? ఎగసిపడే అలలతో, తెల్లని నురగలతో భలే ఉంటుంది కదా. అందులో ఆడుకోవాలనిపిస్తుంది కూడా. మరోవైపు అంతెత్తున వచ్చే అలలను చూస్తే భయంగా కూడా అనిపిస్తుంది. కానీ ఓ ఊరు మాత్రం సముద్రంలోనే నివాసం ఏర్పరచుకుంది. నమ్మట్లేదా? ఇది నిజం. ఇల్లు కట్టుకోవాలంటే మంచి గ్రామంలో అనువైన స్థలం కోసం వెతుకుతాం. కానీ ఆ గ్రామస్తులు మాత్రం భూమిని వదిలేసి ఏకంగా సముద్రంలోనే ఇల్లు కట్టేసుకున్నారు. థార్లాండ్లోని కోపన్ని అనే గ్రామం సముద్రం మధ్యలో ఉంటుంది. అలా అని ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన ఐలాండ్ కాదు. సుమారు 200 ఏళ్ల క్రితం ఇండోనేషియా నుంచి వలస వచ్చిన 2 కుటుంబాలు ముందుగా అక్కడ నీటిపై ఇల్లు నిర్మించుకున్నాయి. ఆ సమయంలో థార్లాండ్లోకి విదేశీలకు ప్రవేశం ఉండేది కాదు. దాంతో వారు సముద్రంపై ఇల్లు నిర్మించుకుని చేపలు పట్టడాన్ని వృత్తిగా చేసుకుని జీవనం సాగించడం మొదలుపెట్టారు. క్రమంగా వారి సంఖ్య పెరుగుతూ వచ్చి గ్రామంగా మారింది. ప్రస్తుతం అక్కడ 300కు పైగా కుటుంబాలున్నాయి. 1500 మంది నివాసం ఉంటున్నారు. వీరంతా కర్రల సహాయంతో ఇండ్లను నిర్మించుకున్నారు. ఏదైనా అవసరం వచ్చినప్పుడు పడవల ద్వారా తీరానికి వస్తుంటారు. సముద్రంలో ఇండ్లు కదా, వసతులెలా అనే సందేహం మీకు రావచ్చు. కానీ ఈ గ్రామస్తులు అన్ని రకాల సౌకర్యాలను నీటిపైనే ఏర్పరచుకున్నారు. రెస్టారెంట్లు, దుకాణాలు, పిల్లలు ఆడుకోవడానికి చిన్న ప్లేగ్రౌండు, స్కూలు, హెల్త్ సెంటర్, మసీదు, ఇలా ఒక్కటేమిటి, అన్నీ సముద్రంపైనే ఉన్నాయి. ఫ్లోటింగ్ ఫుట్బాల్ పిచ్ కూడా ఉంది. ఇక్కడ సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఇళ్ళన్నీ సురక్షితంగా ఉంటున్నాయి. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి చేపలు పట్టడం. అయితే కొన్నేళ్లుగా పర్యాటకుల సంఖ్య పెరిగి అదనపు ఆదాయం వస్తుందట. ఫ్లోటింగ్ విలేజ్ను చూడటానికి పర్యాటకులు విశేషంగా వెళ్తున్నారట. అయినప్పటికీ 40% ప్రజలు జాలర్లుగా జీవిస్తున్నారు.